థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి మీకు ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ముందుగా కేటీఆర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్ మీకు ట్రైలర్ చాలా బాగా నచ్చింది అండ్ మీరు మాట్లాడిన విధానం కానీ మమ్మల్ని ఈరోజు ట్రీట్ చేసిన విధానం కానీ చాలా బాగా అనిపించింది అంటే ఆ ఎంకరేజ్మెంట్ కానీ కొత్త వాళ్ళు చేయాలమ్మా రావాలి అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే గీత అల్లు అరవింద్ గారికి బన్నీవాస్ గారికి మా సినిమా చూసి మీకు చాలా బాగా నచ్చి ఖచ్చితంగా మంచి సినిమాని అందరికీ బాగా రీచ్ చేయాలి థియేటర్కి జనాలు వచ్చే పరిస్థితి ఇప్పుడు కొంచెం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక మంచి సినిమా అనేది అందరికీ బాగా రీచ్ అవ్వాలి అందరికీ తెలియాలి అని చెప్పి పర్సనల్ కేర్ తీసుకొని సమ్మతమైన సినిమాని వరల్డ్ వైడ్ జూన్ ట్వంటీ ఫోర్త్ బాగా రిలీజ్ అవ్వాలని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు పర్సనలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అల్లు అరవింద్ గారికి అండ్ బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే సోషల్ మీడియా ఈరోజు నేను కిరణ్ అబ్బోరం అనే ఒక వ్యక్తి నా కంటెంట్ చాలామందికి రీచ్ అవుతుంది అని అంటే కంపల్సరీ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ మీడియా ఎంతైతే సపోర్ట్ చేస్తుందో నాకు సోషల్ మీడియా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది కొంతమంది దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తున్నాడు వీడు లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కువ వస్తుంది అని చెప్పి సారీ తమ్ముడు మాకు అంటే మీకు తెలియందేం లేదు ఎక్కడి నుంచో వచ్చాం ఊర్ల నుంచి వచ్చాం మీలాగే మీరు టికెట్ కొనుక్కొని సినిమాకి ఎలా అయితే వెళ్ళాలో మేము కూడా అలాగే టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళే పరిస్థితి దగ్గర నుంచి ఏదో ఎన్నో ఆశలతో ఇక్కడ దాకా వచ్చి ఈరోజు ఆ స్క్రీన్లో ఉన్నాం ఈ ప్రాసెస్లో చాలా కష్టాలు ఉన్నాయి ఇక్కడ మా కంటెంట్ మీ వరకు రావాలి అని అంటే మేము అన్ని అన్ని ప్లాట్ఫామ్స్లో మా గురించి మేము ప్రమోట్ చేయాలి అందులోనూ నేను నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అవి జరగడం వల్ల ఎవ్రీడే నా గురించి కంటెంట్ అది ఇది వస్తుంటుంది ఖచ్చితంగా మిమ్మల్ని నా కంటెంట్ ద్వారా ఖచ్చితంగా మీకు మిమ్మల్ని మెప్పిస్తానని నేను అనుకుంటున్నాను సమ్మతమే నుంచి ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ మీకు ప్రతి ఒక్కటి నచ్చింది ఈరోజు ట్రైలర్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేవు జూన్ ట్వంటీ ఫోర్త్ అన్నిటికీ మీతో సమ్మతమైన మేము చెప్పిస్తాం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈసారి సినిమా జూన్ ట్వంటీ ఫోర్త్ ముందే మీ దగ్గరకు వస్తున్నాం ఈ సినిమా కంప్లీట్లీ ఎవరి ఎవరి కోసం అంటే ఐ మీన్ కంప్లీట్లీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఉంటుంది సినిమా ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడొచ్చు సినిమా ఖచ్చితంగా సినిమా ఈసారి మీకు ముందే చూపించి ఎలా ఉందో మీ ఒపీనియన్ తీసుకుంటాం ఈ ప్రాసెస్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మా టీం గురించి కానీ మా టెక్నీషియన్స్ గురించి కానీ నేను తర్వాత మాట్లాడతాను తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది ఇవన్నీ ఉన్నాయి నేను చెప్పేది ఏం లేదండి అంటే ఇంకెంతసేపు మాట్లాడినా మేము ఏముంటుందంటే ఏదో చేసాము కంటెంట్ చేసాము మీరు చూడండి అని చెప్పేది ఉంటుంది కానీ ఐ పర్సనల్లీ రిక్వెస్ట్ మీడియా వాళ్ళకి కానీ లేకపోతే ఎవ్రీ ఆడియన్స్కి కానీ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే ప్లీజ్ థియేటర్ సిస్టమ్ అనేది సేవ్ చేయండి రాబోయే జనరేషన్ అందరూ మాలా మేము ఎన్నో ఆశలతో ఇక్కడ దాకా వస్తే మాలాంటి హీరోలు ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోలు ఇంకా చేయాలన్నా నెక్స్ట్ జనరేషన్ హీరోలు రావాలన్నా థియేటర్ సిస్టమ్ చాలా బాగుండాలి థియేటర్ సిస్టమ్ ఎప్పుడు చాలా బాగుంటుంది అని అంటే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు సినిమాని సపోర్ట్ చేసి ఈ మధ్య అన్నిట్లో సినిమా రిలీజ్ అవగానే ఎలాగో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎలాగో థర్టీ డేస్ లేకపోతే ఫార్టీ డేస్లో అక్కడ వస్తున్నాయి అది పక్కన పెడితే టూ డేస్లోనే త్రీ డేస్లోనే దేంట్లోనే వచ్చేస్తున్నాయి టెలిగ్రామ్ అంటారా లేదో బొమ్మ అంటారా లేదో ఐ బొమ్మ సంథింగ్ యా దాంట్లో ఇవన్నీ చేయడం చాలా తప్పు తమ్ముడు చేయొద్దండి ఎందుకంటే చెప్తున్నాను కదా దాకా అన్నట్టు ఎక్కడి నుంచో ఎన్నో కళలు పెట్టుకొని ఇక్కడ దాకా వస్తాం మీరు చూశారు గోపి అమ్మగారు అన్నట్టు చిన్నప్పుడు సినిమాకి వెళ్ళాలంటే టిక్కెట్కు డబ్బులు అడిగేవాడు ఈరోజు సినిమా తీయాలంటే కూడా తనే డబ్బులు పెట్టింది ఏ తెల్లైనా గట్టిగా కోరుకుంటే తన కొడుకు సక్సెస్ రాకుండా లేదు ఖచ్చితంగా అమ్మ గట్టిగా కోరుకున్నది గోపి సక్సెస్ అవ్వాలని అందులో చాలా డబ్బులు ఇచ్చి మరీ కోరుకున్నది ఆ డబ్బులు కూడా తిరిగి ఇచ్చేశాడు గోపి వెరీ హ్యాపీ సినిమా వైజ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం నేను ప్రతి ఒక్క ఈవెంట్లో ప్రతి ఒక్క సినిమాకి నేను ఎప్పుడు అదే చెప్తాను సినిమా నా కంటెంట్ చూడండి కంటెంట్ చూస్తేనే మీకు నచ్చితేనే థియేటర్కి వెళ్ళండి ఎందుకంటే మీ మనీ వాల్యూ నాకు తెలుసు మీరు ఎంత కష్టపడి ఇప్పుడు నన్ను మీరు క్వశ్చన్ చేయొచ్చు థియేటర్కి రమ్మంటున్నారు మరి అలాంటప్పుడు మీరు మంచి సినిమాలు తీయొచ్చు కదా అని అన్ని సినిమాలు చాలా కష్టపడి ప్రయత్నంగా మంచి సినిమాలు తీయడానికే ప్రయత్నిస్తాం ఇప్పుడు నా మూడు సినిమాలు రిలీజ్ అయితే రెండు సినిమాలు మీకు నచ్చే ఒక సినిమా మీకు నచ్చలేదు అన్ని సినిమాలు ఎంతవరకు మెప్పిస్తామో తెలియదు కానీ ఎప్పుడు చెప్పినట్టే కష్టంలో మాత్రం లోపం లేదు మాకు శక్తికి మించి మేము కష్టపడుతున్నాం అలాగే సమ్మతమే సినిమా మీరు ఆల్రెడీ మొత్తం కంటెంట్ అంతా చూశారు ఈసారి ఎప్పుడు ముందు ఎక్కువ కంటెంట్ చూపించేసి థియేటర్కి వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జైట్ చేసే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ట్రైలర్ కానీ టీజర్ కానీ ఈసారి సమ్మతమే సినిమా వరకు వచ్చేసరికి మీకు బయట తక్కువ చూపించాం సినిమాలో మీకు ఎక్కువ చూపిస్తాం ఖచ్చితంగా ఇదాకా శేఖర్ చంద్ర గారు అన్నట్టు ఏ ట్రైలర్లో ఏ కంటెంట్ పెట్టాలి ఏది పెట్టాలో తెలియని పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్క సీన్లో ఎగ్జైట్మెంట్ ఉంది ప్రతి ఒక్క సీన్లో ఒక మూడు నాలుగు డైలాగులు ఉన్నాయి అది ఎలా కట్ చేయాలి ఏ కంటెంట్ కట్ చేయాలో తెలియని పరిస్థితి అందులోనూ లాస్ట్ మినిట్లో అన్ని వర్క్స్ హరీ అవుతున్నాయి అది వన్ డేలో జరిగిన ట్రైలర్ వర్క్ అండి ఇది జస్ట్ వన్ డేలో జరిగిన ట్రైలర్ వర్క్ గోపి కాన్సన్ట్రేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే బయట ఇచ్చేది కాదన్నా థియేటర్లో ఇవ్వాలి అందుకే మీకు లాస్ట్లో ఇచ్చాడు జూన్ ట్వంటీ ఫోర్త్ ఇచ్చి పడేద్దాం అని ఇచ్చాడు మీరు జూన్ ట్వంటీ ఫోర్త్ సినిమాలో చూసుకోండి అంతకుమించి ఏమీ ఎక్కువ మాట్లాడలేదు అండ్ థ్యాంక్ యూ అంకుల్ ఫర్ సపోర్టింగ్ నేను ఎప్పుడు గోపి ఈ సినిమా నాకన్నా గోపి స్పెషల్ అండి ఈ సినిమా లైక్ ఏమో సినిమా సమ్మతమే సినిమా లుకింగ్ ఫర్ గోపి చూడండి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కలిసి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు గోపి కోసం ఏ ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే అందరూ వస్తూ ఉంటారు ఖచ్చితంగా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ జూన్ ట్వంటీ ఫోర్త్ థియేటర్కి వచ్చేయండి మీరు ఊహించిన దానికన్నా మీరు ఊహించిన దానికన్నా ప్రశాంతంగా ఉంటుంది ఈ సినిమాకి నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కానీ ప్రశాంతతనే ఓడి ఎందుకు వాడుతున్నానంటే చాలా కంగా ఇప్పుడు ఏదైనా చూస్తుంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు క్యాల్కులేషన్స్ అయిపోయినాయి అనమాట మనం కొట్టుకెళ్తే వెళ్తే వంకాయలు ఎంత అవుతుంది బెండకాయలు కొంటే ఎంత అవుతుంది మట్టికాయలు కొంటే ఎంత అవుతుంది ఖర్చు అంతా వారానికి సరిపోద్దు అన్నట్టు ఇప్పుడు ఓకే ఈ కంటెంట్ ఏడు వస్తుందా ఇది బాగాలేదా ఏ ఏముంటుంది బోర్ కొడుతుందేమో దాని ఇంట్లో చూసుకోవచ్చు లేదు ఓటీటీలో చూసుకోవచ్చు అని ఖచ్చితంగా చెప్తున్నానండి సమ్మతమే మీరు థియేటర్కి రండి మీకు చాలా ప్రశాంతత దొరుకుతుంది మంచి పాటలు ఉన్నాయి మీరు బయట విన నాలుగు పాటలు సినిమాలు ఉన్నాయి చాలా ఎంజాయ్ చేస్తారు టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా కష్టపడ్డారు ఇది నా నాలుగో సినిమా మీరు నా స్టేజ్ పైన ఎప్పుడు చూసినా సరే అందరూ కొత్త టెక్నీషియన్స్ కనిపిస్తూ ఉంటారు అందరం కొత్త వాళ్ళు కష్టపడి ప్రయత్నిస్తాం అలాగే ఈ సినిమా కూడా సమ్మతమే ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది ట్వంటీ ఫోర్త్ కలుద్దాం ప్రతి ఒక్కరికి ఈ ప్రాసెస్లో సమ్మతమైన సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు థియేటర్ వరకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి ఈ ప్రాసెస్లో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఎగ్జిబ్యూటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ ఎవ్రీ వన్ ముఖ్యంగా గీతాట్స్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి ట్వంటీ ఫోర్త్ ఇంకా చాలా ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినట్టు మాట్లాడదాం బట్ ట్వంటీ ఫోర్త్ అందరికైనా నేను ఎక్కువ వెయిట్ చేస్తున్నాను సెలబ్రేట్ చేసుకోవడానికి కలుద్దాం ట్వంటీ ఫోర్త్